భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాల మీద ఆసక్తితో వచ్చినటువంటి శ్రోతలకి మిత్రులకి అందరికీ నమస్కారం స్వాగతం ఇరవయో శతాబ్దపు సంగీత ప్రపంచానికి పతాకంగా నిలబడిన పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచారుల వారు వారి సంగీత సంప్రదాయ ప్రసంగ పరంపరలలో ఇది ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా అన్నమాచార్య సంకీర్తనలు వెలుగులోకి వచ్చాయి అయితే పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు దాకా అని ఒక పాఠం పద్నాలుగు వందల పదహారు నుంచి పదిహేను వందల మూడు అని మరొక పాఠం అన్నమాచారుల వారి జీవిత కాలంగా చరిత్ర నిర్ధారించింది ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి కర్ణాటక సంగీత పితామహునిగా వాసికెక్కినటువంటి పురంధరదాసు కాలం పద్నాలుగు వందల ఎనభై నాలుగు నుంచి పదిహేను వందల అరవై నాలుగు అని చరిత్ర చెప్తోంది అంటే ఏమిటంటే అన్నమాచార్యుల వారి తర్వాత పురంధరదాసు గారు వచ్చారు అయితే అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మాత్రమే రాగిరేకుల్లోకి ఎక్కాయి ఈ రాగిరీకులు మొత్తం ముప్పై రెండు వేల సంకీర్తనలు ఉన్నట్టుగా లెక్క ఆ రాగిరీకుల్లో మొత్తంగా తాళ్లపాక వంశీయుల రచనలే ఉన్నాయి అని కూడా నిర్ధారణ జరిగింది మూడు తరాల వారు రచించినటువంటి సంకీర్తనలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారు తాళ్లపాక పద సాహిత్యం పేరున ఇరవై నాలుగు గ్రంథాలు ప్రచురణ చేశారు అయితే నేను దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికాకి వచ్చి ఇక్కడ ఉంటున్న కారణాన నాకు ఈ గ్రంథాలు ఎలా లభ్యమయ్యాయి అంటే సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ఆ గ్రంథాలని ప్రఖ్యాత చిత్రకారులు పద్మశ్రీ ఎస్వి రామారావు గారికిస్తే వారు పరిశోధనల కోసమని చెప్పి ఆ గ్రంథాలు నాకు అందించారు ఈ ఇరవై తొమ్మిది గ్రంథాలలో పదవ సంపుటి పదవ వాల్యూమ్ చిన తిరుమలాచార్యుల వారి సంకీర్తనలు పదిహేను పదిహేడు వాల్యూమ్స్ పెద తిరుమలాచార్యుల వారి సంకీర్తనలు అర్చపడ్డాయి అంటే ఏమిటంటే ఇరవై మూడు గ్రంథాలు ఇరవై మూడు వాల్యూమ్స్ అన్నీ కూడా తాళ్ళపాక అన్నమాచార్యుల వారి శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలే అన్నమాట ఈ విషయాలు ముందుంచుకుని ఈ ప్రసంగంలో అన్నమాచారుల వారి సంకీర్తనలని సంగీత దృక్కోణం నుంచి పరిశీలించే ప్రయత్నం చేస్తాను అన్నమయ్య సంగీత రచన స్వరము స్వరస్వరూపం వర్ణమెట్టు గమకాలు సంగతులు నెరవులు ఇటువంటి విశేషాలను చెప్పేటటువంటి ఆధారాలు మనకి చాలా కొద్దిగా లభ్యమవుతున్నాయి త్యాగరాజస్వామి దీక్షితారు శ్యామశాస్త్రుల వారి వలె వారి రచనలు మనకి అందటం లేదు ఈరోజు మనం వింటున్నటువంటి సంకీర్తనలు అన్నీ కూడా కళాకారులు స్వేచ్ఛగా చేసినటువంటి సంగీత స్వర ప్రకటనలే శ్రీపాద పినాకపాడి గారు మంచాల జగన్నాథరావు గారు కొద్ది మంది అన్నమయ్య నిర్దేశించిన రాగాలలో స్వరం కూర్చడం నిజమే పదిహేనో శతాబ్దాన్ని నాటి సంగీతం అది అని మనం చెప్పే అవకాశం మనకి లేదు స్వర సంప్రదాయం గ్రంథస్థం కాకపోవటమే కారణం ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటి అంటే పదిహేనవ శతాబ్దం వరకు కూడా వర్ణమిట్లు ఎక్కడా గ్రంథస్థమై ఎవరివి మనకి లభ్యం అవటం లేదు తమిళ భాషలో కొద్ది మందివి దొరుకుతున్నాయి అని చరిత్రకారులు మనకి చెప్తున్న మాట వినిపిస్తోంది ప్రదర్శనల్లోనూ వేదికల మీద ప్రభువుల రాజసభలలోను రాజ దర్బారుల్లోనూ దేవాలయాల్లోనూ నిత్య జీవనంలో మాత్రం సంగీతం ఉజ్వలంగా ఉన్నది అని నిర్భయంగా మనం చెప్పచ్చు దానికి ఆధారం ఏమిటి అంటే మనకి లభిస్తున్నటువంటి లక్షణ గ్రంథాలు అంత సునిశ్చితంగా అంత సూక్ష్మమైన అంశాలను అన్నిటినీ కూడా వివరిస్తున్న లక్షణ గ్రంథాలు మనకి లభ్యమవుతున్న కారణాన్న అప్పుడు లక్ష్యాలుగా కూడా ప్రజలలో సంగీతం ఉన్నది అని మనం నిర్భయంగా చెప్పవచ్చు రకరకాల పోగడలు కనిపిస్తాయి కొన్ని కీర్తనలు రాగకల్పన స్వర పద్ధతిలో కొన్ని పంచరత్న కీర్తనలుగా కొన్ని నాట్యానికి అనుగుణంగా మరికొన్ని భజన సంకీర్తనలుగా ఇంకా కొన్ని తాత్విక కీర్తనలుగా మరికొన్ని శృంగార జవళియులుగా ఇలాగా ఇంకా జానపద కీర్తనలుగా భిన్న భిన్న తాళాల్లో ఈ ప ఈ ప్రక్రియలో పట్టనిది అనేటటువంటిది లేని విధంగా అన్ని విధాలైన ప్రక్రియల్లో కూడా అన్నమాచారులు వారి సంకీర్తనలు మనకి లభ్యమవుతున్నాయి ప్రతి ప్రక్రియకి ఒక ఉదాహరణ ఉంది మరి ముప్పై రెండు వేల సంకీర్తనలు ఇవి వీటిని వెలుగులోకి తీసుకుని వచ్చి మన ముందు నిలబెట్టినటువంటి సంగీత కళాకారులు వారి వారి పేర్లు మనం తెలుసుకోవడం చాలా అవసరం శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వారు వివి వినరసింహాచారుల వారు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు శ్రీపాద పినాకపాణి గారు మంచాల జగన్నాథరావు గారు శ్రీ నేదులూరి కృష్ణమూర్తి గారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు నూకలి చిన సత్యనారాయణ గారు శ్రీ కదే నల్లూరు మొదలైనటువంటి వారు సంకీర్తనలకి వర్ణమెట్లు కూర్చారు కొద్దిపాటి భేదాభిప్రాయాలతో అన్నమయ్య సంకీర్తనలకి స్వరాన్ని కూర్చి ధాతు ప్రధానం చేసి సుస్థిరమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి వారు ఈ మహనీయులు అన్నమాచారుల వారు సంగీతాన్ని సాహిత్యాన్ని సంకీర్తనల రూపంలో గానరీతులు అందించి వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు సంగీత శాస్త్రంలో రెండు మాటలున్నాయి మాతువు ధాతువు అని ఈ రెండు పారిభాషిక పదాలే సాహిత్య స్వరూపాన్ని మాతువు అని లయ స్వరూపాన్ని ధాతువు అని శాస్త్రం చెప్తుంది పదిహేనవ శతాబ్ది వరకు వచ్చిన సంగీత శాస్త్ర గ్రంథాలు దాదాపు ముప్పై వరకు మనకి గ్రంథాలయాలలోనూ స్థానాల్లోనూ కూడా లభ్యమవుతున్నాయి పద్నాలుగవ శతాబ్దం వరకు ఉన్న కృతులు కీర్తనలు సంకీర్తనలు మాత్రం ప్రజాబాహుళ్యంలో వాడుకలోనూ ప్రచారంలోనూ ఉన్నాయే కానీ లిఖితమై ఉన్నట్లుగా మాత్రం లేదు రాజా కళాపోషణ కళా పోషణ ఉన్నట్లు శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్య కాలానికి దాదాపు ఒక శతాబ్ది కాలానికి పూర్వం సంగమ సాళవ రాజులు రాజ్యం చేశారు ఆ కాలంలోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న పురుషులు స్త్రీలు దాదాపు ఒకటిన్నర శతాబ్దాల పాటు సాహిత్య సంగీత వ్యవసాయం చేశారు సంకీర్తనలు చేశారు రాగిరేఖలు ఎక్కించారు సంగీత నృత్య సాహిత్య బహిష్యత్ స్వరూపాన్ని సూచన మాత్రంగా మనకి తెలియజేశారని చెప్పొచ్చు సంగమ వంశంలో కడపటివారు సాళువ వంశంలో మొదటి రాజులు పాలించిన కాలం అంటే పద్నాలుగు వందల యాభై నుంచి పదహైను వందల ఇరవై కాలాన్ని తొలిరాయలు కాలం అని చెప్తారు సాళ్ళు నరసింహరాయని కుమారుడు ఇమ్మడి నరసింహరాయలు పదిహేను వందల నాలుగు వరకు అంటే అన్నమాచార్యుల వారి కాడపటి దశ వరకు రాజ్యం చేశారు సంగమరాజుల కాలంలో తాళపాక వారు తిరుపతి క్షేత్రంలో శ్రీనివాసుని అంగరంగ వైభోగంగా సంకీర్తనలతో గానం చేసి వారిని సేవించినట్లుగా అనేకమైన ఆధారాలతో లక్ష్య లక్షణ సహితంగా అంటే సాహిత్యమే కాకుండా రాగ తాళ సూలాదులతో సహా మనకి లభిస్తున్నాయి ఇది జ్ఞాపకం ఉంచుకుని మనం దాని గురించి చర్చించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది ఇది సంగీత ప్రపంచానికి చాలా చక్కటి స్వరూపాన్నిచ్చేటటువంటి అంశం అర్చామూర్తిని అర్చించి భగవత్ సాయుధ్యాన్ని అందుకోవడానికి శృంగార సంకీర్తనలని పరమాత్మ స్వరూప గ్రహణకి ఆధ్యాత్మిక సంకీర్తనల్ని రచించి సామాన్య ప్రజానికి అందజేశారు అన్నమయ్య శృంగారాన్ని వైరాగ్యానికి పూర్వరంగా తెలియజేయడానికి ఇహలోక సాధన పరలోక జ్ఞానానికి మొదటి మెట్టు అని చెప్తూ అరటి పండు ఒలిచిన విధంగా మనకి సంకీర్తనలిచ్చారాయన అస్థి నాస్తి అన్న వేదాంత విషయసారాన్ని అద్వైత చింతనని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రజాకవి ఈయన అప్పటి సాంఘిక రాజకీయ మత ప్రజా సాహిత్య భాష కళారంగాల్లో పొంగి పొల్లుతున్నటువంటి అశాంతి అభద్రతాపూరిత పరిస్థితుల్లో ప్రజాసామాన్యానికి ఊరట కలిగించి ఓదార్పు ఉత్సాహం ఇవ్వటానికి ఈ మార్గం ఎన్నుకున్నట్లుగా మనం చెప్పొచ్చు చెప్తా ఊరులేని పొరిమేర పేరు పెంపు లేని బ్రతుకు గారవంబు లేని ప్రియము కది అనేటికి ఉండరాని విరహవేదన ఉండని సుఖమేలా ఎండలేని నాటి నీడ ఏమి చేయునే మచ్చికలేని చోట మంచి మాట లేటికి బొంకులేని చెలిమి కాని బొందులేల మనసులోన ఇచ్చలేని నాటి సొబగిలేమి సేయునే ఈ విధంగా అన్నమాచర్యుల వారు జీవిత సత్యాలని రెండిటినీ కూడా ఒక చోట చేర్చి దేనికి ఏది ఉండాలో ఆయన స్పష్టంగా అతని సంకీర్తనలో చెప్పారు వీరి కాలంలో శృంగారం రసరాజంగా వెలిగింది వేలాది కీర్తనలు వచ్చాయి అక్కడితో ఆగలేదు ఆ శృంగార సముద్రంలో ప్రజ మునిగిపోకుండా వారిని చెయ్యి పట్టి ఆధ్యాత్మ ప్రపంచంలోకి నడిపించినటువంటి మహానుభావుడు అన్నమయ్య రచనా సంప్రదాయం ఆధ్యాత్మిక శృంగార రచనని సమాన ప్రతిపత్తితో నడిపించింది ఈ ప్రక్రియ భజన సంగీత నృత్య సంప్రదాయాలకు కూడా మార్గం వేసింది సంగీతం ప్రయోగంలోకి వినియోగంలోకి వచ్చింది అంటే లక్షణ గ్రంథాలకి మాత్రమే బద్దమై ఉండకుండా ప్రజా బాహుళ్యంలో ప్రజల మధ్య వారి అంతరంగ ప్రకటనకి వారి శృంగార ఆధ్యాత్మ అనుభూతులకి ఆధారమై ఈ సంకీర్తనలు ఉన్నాయి అని మనం చెప్పచ్చు వివిధ ప్రక్రియల్లో ఆనందానుభూతిని పొందే అభ్యాసం కేవలం విద్యావంతులకి మేధావంతులకి పరిమితం కాక సామాన్య సాధారణ ప్రజలలో కూడా పెరిగింది అంటే ఆ విషయ గ్రహణ శృంగారానుభూతి అయిన వేదాంతానుభూతి అయినా ఆధ్యాత్మిక అనుభూతి అయిన పరబ్రహ్మస్వరూప గ్రహణ అయిన అందరికీ ఒకటే అప్పటిదాకా పండిత వర్గానికి ప్రభువులకి పరిమితమైనటువంటి అభినయ కళలు కూడా దేశీయ ముద్ర వేసుకుని సరికొత్త ఆహార్యంతో ప్రజల్లోకి వచ్చాయి ఇటువంటి మార్పు ఎప్పుడు వచ్చినా కానీ సమకాలం వారి నిరసన ఎదురుపోట్లు ఉద్యమాలు తప్పవు అధికారులు దానిని ఖండించను మానరు అది జరుగుతుంది పండిత వర్గం వారు నిరసనతో ఎదుర్కొన్న అంశాలు కూడా అన్నమయ్య తన సంకీర్తనల్లో చెప్పారు సంకీర్తనలో శృంగారస ప్రస్తావన కాదని ఖండించిన వారు అనేకులున్నారప్పుడు ఆ కాలంలో అంటే ఏ కీర్తనైనా ఏ సంకీర్తనైనా శృంగారానికి ఆధారంగా నిలబడకూడదు అని ఆ మేధావి వర్గం వారు పండితులు కవులు ఖండించినా కూడా వారిలో చాలా ప్రాముఖ్యం పొందినటువంటి లక్ష్మభక్తుడు అనేటటువంటి ఒక కవి మాట కూడా మనకి చరిత్రలో కనిపిస్తుంది అంటే ఏమిటి అంటే పదిహేనవ శతాబ్దం నాటికి సంగీత లక్ష్యాలలో సంకీర్తనలలో శృంగార రస ప్రస్తావన ఉండకూడదు అనేటువంటి అంశం ఉన్నది అని తెలుస్తోంది కృష్ణమాచార్యుని సింహగిరి వచనాలు అచ్యుతరాయలు సదాశివరాయల కళాప్రియత్వం పాల్కురికి సోమన నన్నెచోళుడు దేశ సాహిత్య ప్రజ్ఞ ఇవన్నీ అన్నమాచార్యునికి పూర్వరంగమే అయినా అవి ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉన్నాయి అంటే ఏమిటి అంటే పాల్కురికి సోమన నన్నెచోళుడు ప్రస్తావించినటువంటి అనేక జానపద రీతులు సంకీర్తనలు గ్రంథాలలో ఉన్న మాట వాస్తవం ప్రజలలో జానపద గీతాలు ఉన్నమాట వాస్తవం ఈ రెండింటి మధ్య సంబంధం లేకుండా ఉన్నది పదరచన తెలుగువారి రచన అది పాడుకోవడానికి ఉద్దేశింపబడింది తాళపాక కవులు వ్యావహారిక భాషని మాండలికాలిని నిత్య వ్యవహారంలో ఉన్న మాటలని చాలా మక్కువతో ప్రయోగించారు గానానికి యోగ్యం చేశారు నాట్యానికి అభినయానికి అవకాశం అందించారు నాటకీయత అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు స్వేచ్ఛకి కూడా ప్రాధాన్యతనిచ్చారు అంటే ఏమిటి అంటే సామాన్య ప్రజ తమలో ఉండేటువంటి సృజనాత్మకతని కళ్ళని అభిమానాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించటానికి ప్రయోగించటానికి వినియోగించటానికి ఆనందించడానికి అవకాశాన్ని కల్పించినటువంటి కవులే తాళ్లపాక కవులు అందులో ఆ కవులు సామాన్య జనజీవన విధానాన్ని వస్తువు చేశారు అంటే అందరి అనుభూతులు రుచులు పలుకుబళ్ళు సరసాలు విరహాలు ఆటపాటలు విలాసాలు మురిపాలు గిల్లిగజ్జాలు ఇవన్నీ కూడా అన్ని కవితకి అర్హమని చెప్పి ఢంకాపదంగా పాటలు తీర్మానించి నిర్మాణం చేసి సంకీర్తనల్లో ప్రకటించారు అయితే అన్నమాచారుని సంగీత సాహిత్య ప్రక్రియ భావితరాల వారికి ఒక సరికొత్త ఒరవడి ఏర్పరిచింది అని మాత్రం మనం చెప్పవలసిందే లౌకిక జీవనాన్ని నిత్యానుభవాన్ని గానం చెయ్యమన్నారు అన్నమాచార్య అంతేకాదు రతిని దేహాన్ని గౌరవించమన్నాడు అందులో ఆనందాన్ని వెతుకుకునే విధానం పాటలో ఆయన ప్రకటన చేశారు అయితే అప్పటిదాకా విచిత్రమైనటువంటి సూత్రాలతో నియమాలతో ఉన్నటువంటి శృంగారం ప్రజా జీవనంలో ఒక కొత్త మార్గం పట్టింది లేకపోతే కామిని విభునకు అద్దిన సురతపు చెమటలు కాదు కదా అని సరసపు మాటలని తన సంకీర్తనలలో చెప్పి ఆ కామిని అలమేలు ఆ విభుడు వెంకటేశ్వర స్వామి అని తన సంకీర్తనలలో చెప్పగలిగినటువంటి ధైర్యం కానీ స్వేచ్ఛ కానీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంటే స్వేచ్ఛ భావ ప్రకటనలో స్వాతంత్రత చాలా అవసరం అనేటువంటి విషయాన్ని అన్నమాచారుల వారు చెప్పారు సగుణంబే ప్రమాణము సకల మునీంద్రులు పూజించే సాకారమే ప్రమాణము అంటే ఏమిటి భగవత్ స్వరూపానికి అర్చామూర్తి కావాలి ఆ స్వరూప సేవనకి విగ్రహారాధన తప్పదు ఆ విగ్రహారాధన ప్రమాణము అని సకల మునీంద్రులు పూజించే సాకారమే ప్రమాణము అని కూడా అన్నమాచారుల వారు చెప్పారు సామాన్య జనానీకానికి పాట పాడి నృత్యం చేసి స్వామిని అర్చించమని ప్రబోధించినటువంటి మహనీయుడు తాళ్లపాక అన్నమాచారుడు సంగీతం విషయంలో ఇంకా కొన్ని అంశాలు చూద్దాం మనకి లభ్యమైనటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనలు దాదాపుగా పద్నాలుగు వేలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురణలో అందించినవి పన్నెండు వేలు ఇక నుంచి చాలా విచిత్రమైన అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం శ్రద్ధగా వినమని మిత్రుడని కోరుకుంటున్నాను ఏడు వందల యాభై సంకీర్తనలకి ఈ గ్రంథంలో చేసినటువంటి రాగ నిర్దేశాలు అరవై మూడు అంటే పన్నెండు వేల సంకీర్తనల్లో ఏడు వందల యాభై సంకీర్తనలకి అరవై మూడు రాగాలలో అన్నమాచరుల వారు నిర్దేశం చేశారు అయితే మరి మిగిలిన పదకొండు వేల సంకీర్తనలకి ఎన్ని రాగాలు తీసుకున్నారు ముప్పై రెండు ఏడు వందల యాభైకి అరవై మూడు రాగాలు తీసుకున్న ఈ మహనీయుడు పదకొండు వేల సంకీర్తనలకి ముప్పై రెండు రాగాలు మాత్రమే తీసుకున్నారు దాదాపు పదమూడు వేల సంకీర్తనలకి పాడిన రాగాలన్నీ కలిపి తొంభై మూడు ఒక్కొక్క రాగంలో ఐదు వందల సంకీర్తనలు చొప్పున ఉన్న రాగాలు ఏడు ఒక్కొక్క రాగంలో నాలుగు వందల సంకీర్తనలు పైగా ఉన్న రాగాలు రెండు ఒక్కొక్క రాగంలో మూడు వందల మించి ఉన్నవి నాలుగు అంటే ఈ లెక్కలు చూస్తే అన్నమయ్య పదమూడు రాగాల్లో రాసినటువంటి సంకీర్తనల సంఖ్య ఆరు వేల ఆరు వందల పదహారు సంకీర్తనలు అంటే పదమూడు వేల సంకీర్తనలకి ఉపయోగించిన రాగాలు కొన్ని పదులు మాత్రమే ఈ విషయం ఈ సంఖ్య చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకు అంటే అప్పటి సంగీత స్వరూపం సామాన్య ప్రజల అవగాహన కొంతవరకు మనకి తెలి తెలుస్తుంది ఈ విషయాన్ని మనం విశ్లేషిస్తే కొన్ని రాగాల పేర్లు చూద్దాం ఆ కాలంలో అంటే పదిహేనవ శతాబ్దంలో ఉన్నటువంటి కొన్ని రాగాలు ఆహిరిలో ఆహిరి అనేటువంటిది ఒక చక్కని రాగం ఆ రాగం ఇప్పుడు అప్రసిద్ధం అప్పుడు కూడా అంత ప్రసిద్ధి పొందలేదు కానీ అన్నమాచారుల వారు ఆరు వందల ఇరవై తొమ్మిది సంకీర్తనలు రచించారు దేశాళం అనే రాగంలో మూడు వందల డెబ్బై ఎనిమిది సంకీర్తనలు ఇది రూపుమాసినటువంటి రాగం ఈరోజు పాడి అనే రాగంలో ఐదు వందల తొంభై ఆరు సంకీర్తనలు అది కూడా అప్రసిద్ధమే బౌళి ఐదు వందల నలభై మూడు ఈ రాగం ఇప్పటికి కూడా ప్రసిద్ధంగా ఉన్నది భైరవి ఈనాటి కర్ణాటక సంగీత ప్రపంచానికి అత్యంత ప్రియమైనటువంటి రాగం ఈ రాగంలో మూడు వందల పద్దెనిమిది సంగీర్తనలు చేశారు అన్నమాచారుల వారు ఇది జనక రాగం సంపూర్ణ రాగం రామప్రియ అనే రాగంలో ఐదు వందల ముప్పై ఒక్క సంకీర్తనలు ఇది కూడా ప్రసిద్ధమే లలిత రాగంలో ఐదు వందల పదిహేను సంకీర్తనలు ఉన్నాయి వరాలి అనేటువంటి రాగానికి విపరీతమైన నియమాలు నమ్మకాలు భయాలు అన్నీ ఉన్నటువంటి నిషేధమైనటువంటి రాగం ఒకటి వరాలి గురుముఖత నేర్చుకునేటటువంటిది కాదు అటువంటి వరాలిలో మూడు వందల అరవై ఒక్క సంగీతంలు చేశారు ఈయన ఇకపోతే రాగరాజం శంకరాభరణం శంకరాభరణంలో నాలుగు వందల తొంభై ఎనిమిది సంకేతంలో రచించారు శ్రీరాగం ఇప్పటికీ అత్యంత ప్రియమైనదే చాలా అందమైన అద్భుతమైన రాగం ఈ రాగంలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది సంకేతంలో వారు రచించారు సాళంగనాట ఈ ఈ ఈరోజు దానికి రూపం లేదు మూడు వందల నలభై ఎనిమిది కీర్తనలు సామంత ఏడు వందల డెబ్భై మూడు సంకీర్తనలు చేశారు ఆయన మధ్యకాలంలో రూపం పోయి మళ్ళీ తలెత్తిన రాగం ఇది అంటే ఇప్పుడు నేను పదమూడు రాగాల పేర్లు చెప్పాను ఈ పదమూడు రాగాల్లో ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు సంకీర్తనలు రచించారు అంటే పన్నెండు వేల సంకీర్తనలు మనకి లభ్యమవుతున్నాయని అనుకున్నాం కదా గ్రంథస్థమై వాటిల్లో ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు రాగాలకి సంకీర్తనలకి పదమూడు రాగాలు అన్నమాచారులు వారు నిర్దేశించారు మూడు రూపురేఖ లేనటువంటి రాగాలు మూడు అప్రసిద్ధమైనటువంటి రాగాలు ఏడు ఈనాటికి ప్రసిద్ధంగా ఉన్న రాగాలు ఆయన ఉపయోగించి సంకీర్తనలు వెలయించడమే కాకుండా ఆ రాగ నిర్దేశాన్ని కూడా చేశారు అయితే దీనికి వెనకనున్నటువంటి ఏమిటి ఈ రాగాలని ఈ కీర్తనలని ఆ సంకీర్తనలలో ఉండేటువంటి విషయానికి అనుగుణంగా అన్నమాచారులు వారు నిర్దేశించారు కదా అప్పుడు ఆ రాగము యొక్క స్వరస్థానములు ఆ రాగము యొక్క ఆలాపన ఆ రాగం యొక్క స్వరూపము ఈనాడు ఆనాడు ఒకే విధంగా ఉన్నదా లేదా అని సంగీత ప్రపంచంలో సంగీతాచార్యులు కళాకారులు చాలా పరిశోధనలు చేస్తున్నమాట నిజం అన్నమయ్య ప్రయోగించిన తొంభై ఎనిమిది రాగాలు వాటిల్లో అంతరించినవి డెబ్బై ఈనాడు వాటి పేర్లలో కూడా మనకి లేవు అంటే ఏవి కొన్ని కొన్ని పేర్లు మారాయి అప్పుడు ఉన్నటువంటి పేర్లు ఈనాడు కాకుండా వాటికి కొత్త నామకరణం జరిగింది అంటే ఆనాడు ద్రావిడ భైరవి అన్న రాగం ఈనాడు ఆనంద భైరవిగాను ఆబాలి అన్న రాగం అమర సింధుగాను అది ఈనాటి మోహనం కొండమలహరి అనే రాగం మలహరిగాను రామక్రియ అనే పేరుతో ఉన్నటువంటి రాగం కామవర్ధని గాను తెలుగు కాంబోది అన్న పేరుతో ఉన్నటువంటి రాగం ఎదుగుల కాంబోజిగాను ఈరోజు మన మధ్యనుంది ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకుందాం ఇప్పటిదాకా అన్నమాచార్య సంకీర్తనలో ఉండేటువంటి రాగాల పేర్లు మాత్రమే మనం చర్చించుకున్నాం సంకీర్తనలు కాదు ఎందుకంటే ఇది సంగీత శాస్త్రంలో ప్రధానమైన అంశం కనుక ఇక రెండో విషయం ఉన్నది పదమూడు వందల ఇరవై పదమూడు వందల ఎనభై ప్రాంతం వాడైనటువంటి విద్యారణ్యుడు వారు సంగీత సంప్రదాయం అనేటువంటి ఒక గ్రంథం రచించారు అంటే వీరు అన్నమాచారుల వారికి దాదాపుగా వంద సంవత్సరాల పూర్వీకుడు ఆయన గొప్ప సంగీతవేత్త ఆయన రచించినటువంటి సంగీత సంప్రదాయంలో ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే పదిహేను మేళకర్తలు మేళకర్తలు అంటే సంపూర్ణ రాగాలు జనక రాగాలు వాటి నుంచి అనేకమైనటువంటి ఔడవ షాడవ రాగాలు ఉత్పన్నమయ్యాయి అయితే విద్యారణ్యుడు సంగీత సంప్రదాయంలో చెప్పినటువంటి పదిహేను మేళకర్తలు క్రమాన కాలక్రమేణలో పెరిగి పదిహేను వందల యాభై పదహారు వందలు నాటికి సంఖ్య మారి పంతొమ్మిదిగా మారింది అంటే మహా ఎక్కువ కాదు నాలుగు జనక రాగాలు వచ్చాయన్నమాట పదిహేను వందల యాభై పదహారు వందల ప్రాంతం వాడైన రామామాచ్యుడు అనేటువంటి సంగీతవేత్త స్వరమేళ కళానిధి అన్న లక్షణ గ్రంథంలో మాయామాళవ గౌళ అనేటటువంటి ఈనాడు మనం సంగీతాన్ని నేర్చుకోవడానికి మొట్టమొదటి మెట్టుగా మనం తీసుకున్న మాయామాళవ గౌడ ఈ రాగానికి ప్రాశస్యం పెంచి ఇరవై మేళకర్తలు చేసినటువంటి వాడు రామామాచుడు ఆ విషయాన్ని తన స్వరమేళ కళానిధి అనే గ్రంథంలో ఆయన చెప్పాడు ఆ తర్వాత పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు దాకా అన్నమాచారులు వారున్నారు ఆ మధ్యలో పురేందరదాసు వారు కూడా ఉన్నారు వారు చెప్పినటువంటి మేళకర్తల రాగాలు వాటి సంకీర్తనలు వాటి సంగీత స్వరూపాలు అభ్యాస విధానం గురించి కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం పదిహేను వందల యాభై నాటి వాడైనటువంటి వెంకటమఖి రాగ లక్షణము అనే గ్రంథంలో డెబ్బై రెండు మేళకర్తల ప్రస్తావన చేసి జన్యజనక నిర్దేశం చేసి సంగీతానికి ఒక చక్ర విధానం ద్వాదశ చక్ర విధానం ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఈ విషయాన్ని వెంకటమకి తను తన గ్రంథంలో ప్రకటన చేశారు అన్నమయ్య సమకాలీన వయసు చిన్న పురందరదాసు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల దాసర పదగలు వ్రాయడమే కాకుండా ప్రాథమిక అభ్యాస పద్ధతిని కూడా కూర్చి ప్రజలకు అందించారు ఆయన అంటే సంగీతం ఎంత ప్రాచుర్యంలో ఉన్నది ఎంత ప్రజా బాహుళ్యంలో ఆనందాన్ని కలగచేస్తుంది కళ్ళగా వృద్ధి పొందింది అనేటువంటి విషయానికి లక్ష్య లక్షణ స్వరూపాలు ఆ శతాబ్దాలలో లభిస్తున్నటువంటి లక్ష్య లక్షణ స్వరూపాలే మనకి తెలియచేస్తాయి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే ఇక పళపంజరం శోక వరాళి హెజ్జజి భల్లాటి నారణి సాళంగా సామవరాళి మొదలైన రాగాలు పదిహేనవ శతాబ్దం నాటి సంగీతజ్ఞులకి ఆ తర్వాత పద్దెనిమిదవ సంగీ శతాబ్దం నాటి సంగీతజ్ఞులకు కూడా అంటే త్యాగరాజుల వారికి కూడా తెలిసి ఉండవచ్చు కానీ ఆ రాగాలలో రచనలు మాత్రం జరిగిన ఆధారాలు మనకి లేవు ఈ రాగాల విషయంలో అన్ని సందిగ్ధాలే ఈ రాగాలు తాళాలు సూడాదులు ఉన్నట్లుగా రాగి రాగిరేగులు మాత్రం స్పష్టం చేస్తున్నాయి ఆనాడు సంగీత సంప్రదాయం శాస్త్రీయ సంగీత సంప్రదాయమే కాకుండా జానపద సంగీత సంప్రదాయం కూడా ఒకటి ఉన్నది సామాన్య ప్రజలకి వేరు శాస్త్రజ్ఞులకి వేరు సంగీతజ్ఞులకి వేరు ఈ ఈ అన్నమాచర్యల వారి సంకీర్తన స్వరూపాన్ని అనేక విధాలుగా మనం చూడవచ్చు ఎందుకు అంటే వారు అన్నిటినీ కూర్చున్నటువంటి మహనీయుడు కనుక శృంగార సంకీర్తనలు అధ్యాత్మ సంకీర్తనలు స్త్రీ సంబంధిత సంకీర్తనలు సంగీత రూపకాలు నాటకీయత ప్రబంధాలు జావళీలు వేదాంత పదాలు గ్రామీణ జానపద గీతాలు దేవాలయాలలో పాడుతున్నటువంటి తోడే మంగళం కీర్తనలు భజన పాటలు సోమనాథుడు నన్నుచోడు చెప్పినటువంటి రకరకాల జానపద సాహిత్యపు రీతులు ఈ ప్రక్రియలన్నిటికీ కూడా అన్నమాచార్యుల వారు ఉదాహరణలతో లక్ష్యాలతో కీర్తనలు ఇచ్చారు వాటిని గురించి మనం ముందు ముందు ప్రసంగాలలో తెలుసుకుందాం